జనరల్గా ఈ గుండె జబ్బులు జనరల్గా ఎక్కడ వస్తాయి, యూత్లో ఈ మధ్య ఎక్కువైన మాట వాస్తవమే, ఈ డౌట్స్ కూడా పెరగడం వాస్తవమే. అయితే అసలు గుండె జబ్బు వస్తుంది అంటే ఫస్ట్ మనకి ఎడం చేయి నొప్పి రావటం, ఎడం చేయి నొప్పి, ఆ నొప్పి మళ్ళీ దవడల వరకు రావటం, కింది లోవర్ జా అంటాం, ఈ లోవర్ జాకి నొప్పి రావటం, గుండె దగ్గర నుంచి నొప్పి ఎడం చేయికి రావటం, ఎడం చేయే కాకుండా గుండె లోవర్ జాకి రావటం, ఊపిరి ఎప్పుడైతే ఈ శ్వాస తీసుకోవడం బాగా ఇబ్బంది అనిపించటం, విపరీతంగా చెమటలు పోయటం, సివియర్ స్వెట్టింగ్ అంటాం, నాజియా వామిటింగ్ సెన్సేషన్, గిడ్డినెస్, కళ్ళు తిరగటం, ఎడం చేయి నొప్పి రావటం, లోవర్ జా నొప్పి రావటం, తర్వాత విపరీతమైనటువంటి చెమటలు పోయటం. చెమటలు పోయటం అంటే ఎండాకాలంలో పోసిన చెమటలు కాదండి, ఇవి ఒక బకెట్లో ఒక షర్ట్ని కానీ ఏదైనా క్లాత్ ముంచి బయటికి తీస్తే ఎటువంటి చెమటలు పోస్తాయో అంత విపరీతమైనటువంటి చెమటలు కనపడతాయి. సో అటువంటి చెమటలు కనపడితే సివియర్ ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అంటాం, ఈ పదాన్ని గమనించాలి. సివియర్ ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అంటే విపరీతమైనటువంటి చెమటలు పోయటం, ఇది ప్రధాన అంశం. ఇవి గుండె జబ్బు యొక్క లక్షణాలు. గుండె జబ్బు వచ్చే ముందు వాళ్ళకి గిడ్నెస్ రావటం, కళ్ళు తిరగటం, ఎడం చేయి నొప్పి రావటం, తర్వాత లోవర్ జా నొప్పి రావటం, ఇవి కనపడుతూ ఉంటాయి. ఇవి ప్రధానమైనటువంటి లక్షణాలు. అయితే కొన్ని సందర్భాల్లో సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంది. అది డయాబెటిక్ పేషెంట్స్లో, ఎవరైతే మధుమేహ వ్యాధి బారిన పడి ఉంటారో, మధుమేహ వ్యాధి బారిన పడినటువంటి వాళ్ళకి, చక్కెర వ్యాధి వాళ్ళకి, డయాబెటిక్ పేషెంట్స్కి, వీళ్ళందరికీ ఏంటంటే ఈ నొప్పులేమీ తెలియవు. ఎందుకంటే డయాబెటిక్ న్యూరోపతి అనేటువంటి సమస్య వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్లో ఉంటుంది కాబట్టి, ఈ న్యూరోపతి వల్ల నొప్పి తెలియకపోవటం వల్ల ఛాతి అంతా బరువుగా అనిపించటం, ఛాతి అంతా అనీజీగా అనిపించటం ప్రధానంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఛాతి బరువుగా కానీ అనీజీగా కానీ హెవీనెస్ కానీ ఇట్లాంటి ఫీలింగ్స్తో ఉంటారో వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ వచ్చే సూచనలు అన్నమాట. సో ముందు నేను చెప్పినట్టుగా క్లియర్ కట్ పిక్చర్ ఏంటంటే ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తుందో విపరీతమైనటువంటి చెమట్లు, తర్వాత నాసియా అంటే వామిటింగ్ వచ్చే సెన్సేషన్ కానివ్వండి, వాంతులు అవ్వటం కానివ్వండి, ఎడం చేయి నొప్పి రావడం, గుండె నుంచి ఎడం చేయి నొప్పి రావడం కానీ, లేదు లోవర్ జా కింది దవడ భాగానికి నొప్పి రావడం కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అసలు ఈ విధంగా ఈ రోజుల్లో వస్తున్నాయి అని మనం గమనిస్తే, ఈరోజు ఆల్కహాల్ రేట్లు పెరిగాయి, ఆల్కహాల్ టార్గెట్ కూడా పెరిగిపోయింది. తీవ్రంగా ఆల్కహాల్ తీసుకోవటం, అత్యధికంగా ఈ డ్రింక్స్ తాగటం, డ్రింక్సే కాకుండా ఆల్కహాలే కాకుండా స్మోకింగ్, ఈ జరదాలు, పాన్లు, గుట్కాలు ఇవన్నీ నవలటం, ఈ బాగా పెరిగిపోయి ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్, ఆహారంలో కూడా కొలెస్ట్రాల్ కంటెంట్స్ హయ్యెస్ట్గా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే భారీగా ఈ ఎల్డిఎల్లు, ట్రైగ్లిజరైడ్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ఆహార పదార్థాలు అన్నీ బాగా తీసుకోవడం, అంటే లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోవడం, మెటాబోలిక్ సిండ్రోమ్ రావటం. మెటాబోలిక్ సిండ్రోమ్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎప్పుడైతే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎప్పుడు కూర్చుని ఉండేటువంటి ఉద్యోగాలు, తర్వాత హై కంటెంట్ కొలెస్ట్రాల్ కంటెంట్స్, హై కార్బోహైడ్రేట్ కంటెంట్స్ ఉన్న ఫుడ్స్ బాగా తీసుకోవటం, తర్వాత ఆల్కహాలు, ఈ స్మోకింగ్ ఇలాంటివన్నీ బాగా తీసుకోవటం, వీటన్నిటికి పైన మనిషికి ఆనందం లేకపోవటం, స్ట్రెస్ని బాగా తీసుకోవటం, ప్రతి చిన్న విషయానికి ఈరోజు ప్రతి విషయానికి ఒక సమాధానం ఉంది, ప్రతి విషయానికి ఒక సొల్యూషన్ ఉంది, అయినప్పటికీ కూడా అత్యధికంగా స్ట్రెస్ గురిన బారిన పడతా ఉన్నారు. ఎవరైతే స్ట్రెస్ బారిన బాగా పడతారో, ఎక్కువ స్ట్రెస్ని తీసుకుంటారో, ఇది ప్రతి ఆరోగ్య సమస్యకి స్ట్రెస్ ఒక మూల కారణంగా మనం భావించవచ్చు. సో స్ట్రెస్ ఒకటి తీసుకోవటం, ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి రియాక్ట్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ అయ్యి, కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ అవ్వటం, స్ట్రెస్ గురి కావడం. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ స్ట్రెస్కి గురవుతారో వారికి తప్పకుండా ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పినటువంటి లక్షణాలు, మాదక ద్రవ్యాలు వాడటం కానివ్వండి, ఆల్కహాల్ వాడటం కానివ్వండి, తర్వాత స్మోకింగ్, ముఖ్యంగా ఎక్కువ ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి హైపర్ టెన్షన్ రావడం, హైపర్ టెన్షన్ నుంచి కొలెస్ట్రాల్స్, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇలాగ అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చి ఒక మెటాబోలిక్ సిండ్రోమ్గా మారేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం చెప్పుకోదగ్గ విషయాలు, ఎస్పెషల్గా కార్డియాక్ ఇష్యూస్లో. తర్వాత కొంతమందికి చిన్న ఈ స్ట్రెస్లోనే కొంచెం చేయి నొప్పి వచ్చిన, ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలు యంగ్స్టర్స్ కొంతమంది
కొంచెం చేయి నొప్పి వచ్చినా, లేదు కొంచెం గుండె దడ అనిపించినా, ఏదో ఇష్యూస్లో కూడా గుండె దడ అనిపించినా కూడా హార్ట్అటాక్లా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత ఈ రోజుల్లో స్ట్రెస్ ఇతర కారణాల వల్ల సరిగ్గా నేను చెప్పిన ఆహారపు అలవాట్లు ఫైబర్ కంటెంట్ ఫుడ్లో ఎక్కువ లేకపోవడం వల్ల ఈ గ్యాస్ ఎసిడిటీ ఫామ్ అవటం, సరిగ్గా మరి కాన్స్టిపేషన్ అంటే మూత్ర మల మూత్ర విసర్జనలు సరిగ్గా లేని వాళ్ళు, ఈ విసర్జన సరిగ్గా లేని వాళ్ళు, మల విసర్జన సరిగ్గా లేని వాళ్ళకి ఈ పొట్టలో ఈ సమస్యలన్నీ రావటం, ఎప్పుడైనా ఈ సమస్య రావటం, ఈ గ్యాస్ ఎసిడిటీ అన్నీ ఫామ్ అవటం, వాటి వల్ల కూడా కొంచెం గుండె నొప్పి వస్తే కూడా గుండె పైకి అది చెస్ట్ పెయిన్ లాగా అనిపించినా కూడా దాన్ని కూడా వెంటనే వీళ్ళు స్ట్రెస్గా ఫీల్ అయ్యి, ఆ చిన్న విషయం కూడా బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యి గుండె జబ్బుల కింద పరిగణిస్తూ ఉన్నారు. సో ఇది కొంచెం వ్యత్యాసాన్ని గమనించుకోవాలి. గుండె నొప్పి చాలా భయంకరంగా, గుండె మీద ఎంతో బరువుతోటి, ఎంతో భయంకరంగా, గుండె మీద ఒక లారీ వెళ్ళినంత భారంగా, ఎంతో బరువు పడ్డ భారంగా నొప్పి కనపడతా ఉంటుంది. అది గుండె నొప్పిగా పరిగణించవచ్చు. ఆ స్ట్రెస్ మనకు తెలిసిపోతూ ఉంటుంది.